చంద్రబాబు రాజకీయ వారసుడిగా ఇంతకాలం పార్టీ వ్యవహారాలకు మాత్రమే పరిమితమైన ఆయన తనయుడు టీడీపీ యువనేత లోకేష్ త్వరలోనే ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకుని మంత్రిగా మారబోతున్నాడు. ఇక పూర్తిస్థాయి ప్రత్యక్ష రాజకీయాల్లోకి లోకేష్ ఎంట్రీ ఇస్తుండడంతో 2019 ఎన్నికల ముఖచిత్రం మారిపోయే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు జగన్ వర్సెస్ లోకేష్ అన్నట్లుగా సాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిజానికి చంద్రబాబు ఇంకా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా లోకేష్ ఎంట్రీ తర్వాత పార్టీలోనూ సమీకరణాలు మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లోకేష్కు తండ్రిని మించిన ప్రయారిటీ ఉంటుందని, పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఆయన నిర్ణయాలే కీలకమవుతాయని పార్టీ నేతలు కూడా చర్చించుకుంటున్నారు. అప్పుడు ప్రజలు కూడా ఎన్నికల్లో జగన్ లేదా లోకేష్కు ఓటు వేయాలా అనే కోణంలో ఆలోచించే అవకాశం లేకపోలేదని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వంలోనూ పార్టీలోనూ లోకేష్ పట్టు పెరిగినా వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ ఫేస్ చంద్రబాబే అని, లోకేష్ పూర్తిస్థాయి నాయకుడిగా ఎన్నికలను లీడ్ చేయడానికి మరో 5 ఏళ్ల సమయం పడుతుందని సీనియర్ రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఇద్దరు యువనాయకుల మధ్య పోటీ ఉండడం దాదాపు ఖాయమనే చెప్పుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.